आखर की मन अल्टिमेट गोल एमिटंटे मन एकमु कावाली मन समैक्य पनी चेयाली प्रभुनंदु प्रियारा एंदुको तेलुसा మనకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా ఎన్ని న్యాచురల్ గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్ అండ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఎన్ని ఉన్నా ఎంత మేధస్సు ఎంత విషయ పరిజ్ఞానం ఎంత ధైర్యం ఎన్ని శుభ లక్షణాలు ఉన్నా నీవు నేను కలిసి ఒకటిగా ఉండలేకపోతున్నాం అనే ఒకే కారణాన్ని బట్టి మన ముందున్న చీకటి కొండలు బలపడతాయి వాటిని పెకలించడానికి నీకు అర్హత లేదురా పొమ్మని మన దేవుడే మాట్లాడుతున్నాడు సైన్యములకు అధిపతి యెహోవా మాట్లాడాడు ఇశ్రాయేలులారా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి యుద్ధం లేదేమీ లేదని నువ్వు వచ్చావు ఇవాళ కొండలు పెకలిస్తానని నీ మొహంలో ఎవడింటికాడ వెళ్ళిపోమని యెహోవా దేవుడు చెప్తున్నాడు ఇంకా నీకెక్కడిది యుద్ధం యుద్ధం చేసే హక్కు నీకెక్కడిది సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు 17వ వచనంలో మామూలు అల్లటప్ప మనిషి కాదు సైన్యములకు అధిపతి యెహోవా తన సైన్యములను ఇంటికి వెళ్ళిపోమని చెప్తున్నాడు యుద్ధానికి వెళ్ళమని చెప్పలా బికాజ్ యు ఆర్ నాట్ యునైటెడ్ ప్రభునందు ప్రియులారా ఇక్కడ ఒక కంక్లూజన్ తీసుకొని ముగించేద్దాం మనము ఐక్యంగా ఉండకపోతే అసలు యుద్ధం మీకు చేత కాదరా యుద్ధం చేయటం మీ వల్ల కాదు మీకు ఆ యోగ్యత లేదు నా సైనికులయ్యే యోగ్యత లేదు కొండలను మీరు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని మీరు చెప్పినప్పుడు మీ నోళ్ళ గుండా నా శక్తి ప్రవహించే యోగ్యత మీకు లేదు కనుక మీరు వెళ్ళిపోండి అని దేవుడే చెబుతాడని ఈ దేవరహస్యం సైతానుకు తెలిసిపోయింది కాబట్టి వాడు మనం ఎప్పటికీ ఐక్యం కాకుండా ఉండటానికి పనిచేసే కొండలను కొన్నిటిని నియమించాడు ఇది ఇవాళ సందేశం రెవల్యూషన్ మన కళ్ళ ముందున ఈ కొండను చూడుడి ఏ కొండ మన ఐక్యతను పాడు చేయుచున్న కొండను చూడుడి మనం అందరం ఐక్యం కావాలంటే భిన్న విభిన్న సిద్ధాంతాల విషయంలో స్వపరీక్ష అవసరం దిద్దుబాటు అవసరం స్వపరీక్ష అంటే ఇష్టం లేకుండా చేసే కొండ ఒకటి ఉంది సిద్ధాంత దిద్దుబాటు ఇష్టం లేనటువంటి విర్రవీగే మనస్సును మనలో పుట్టించే ఒక కొండ ఉంది ఏమి సత్యం రా సత్యం కిచ్చం అంటాడు ఏసే సత్యం కదా ఇంకేంటి సత్యం వాక్యంలో డెప్త్ మాకు అక్కర్లేదు యేసు దొరికాడంటే సత్యం దొరికినట్టే అని మూర్ఖంగా మాట్లాడేటట్టు నిన్ను మోసం చేసే కొండ ఒకటి ఉంది ఏంటి మాట్లాడుతున్న పెద్ద మేధావిలాగా ఉతికి ఆరేస్తా నా ముందుకు వస్తే యేసు దొరికాడు సత్యం అక్కర్లేదు అంటావు నువ్వు యేసు నీకే కాదు సెవెంత్ అడ్వెంటిస్ట్ వాళ్ళకి యేసు దొరికాడు బ్యాప్టిస్ట్ వాళ్ళకి లూథరన్ వాళ్ళకి మెథడిస్ట్ వాళ్ళకి అందరికీ ఏసే దొరికాడు ఏసు కాదు ఇంకో బోసు కాదు వాళ్ళు నమ్ముకుంది ఏసునే అందరూ ఏసునే నమ్ముకున్నాక మరి చీలికలేంటి ఏసనే సత్యం దొరికితే చాలదు వాక్య సారాంశం అనే సత్యం దొరికితేనే ఐక్యత వస్తుంది అని మొట్టమొదట ప్రకటించింది ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఇంకెవడు చెప్పలేదు అన్నమాట యేసులో ఏకం కానీ యేసులో ఏకం కానీ అంటున్నారు యేసులో ఏకం ఎప్పటికీ కాలేం సిద్ధాంత సారాంశ సత్యం నీకు దొరికితే తప్ప అసలు యేసు దొరికినట్టే కాదు పరిశుద్ధాత్మతో నింపబడితే తప్ప యేసు దొరికినట్టే కాదు అనేసాడు బేతాళ జాన్ గారు పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని ఎరుగుట ఎరుగుటే కాదది అనేసాడు ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమనే సిద్ధాంతం ముందు మనకు అర్థం కావాలి తర్వాత పరిశుద్ధాత్మను పొందాలి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండుటే యేసును సంపూర్ణంగా కలిగి ఉండుట యేసు దొరికాడంటే దొరకంది ఎవరికని నేను అడుగుతున్నా బాప్టిస్టులు దొరకడదా యేసు అందరికీ యేసే కదా దొరికింది మరి ఎందుకు ఏకంగారు యేసు అనే వ్యక్తి దొరికితే ఐక్యత రాదు
ఆయన తన అపొస్తలుల ద్వారా రాయించిన లేఖనాలు ప్రవక్తల ద్వారా వేయించిన పునాది ఆ బోధల సారాంశ సత్యము నీవు గ్రహించి వాక్య సారాంశమైన సత్యంలో నీవు ప్రతిష్ఠించబడితే అప్పుడు అసలైన యేసు నీకు రాజవుతాడు అప్పుడు నీవు చెల్లాచెదురైనటువంటి కొండల మీద చెదిరిపోయిన గొర్రెలాగా ఉండవు వ్యూహిత సైన్య సమ భీకర రూపిణిగా నువ్వు తయారవుతావు క్రీస్తు సంఘమా చెదిరిపోయిన గొర్రెల ఆ స్టేటస్ పోతుందిక ఆ పరిస్థితి పోతుంది క్రీస్తు సంఘం శూలమితిగా మారుతుంది వ్యూహిత సైన్య సమ భీకర రూపిణిగా మారుతుంది అలా మారాలంటే ముందు సిద్ధాంత సత్యం కావాలి అది అందుకు వాడి ఇష్టం లేకుండా చేస్తాడు ఒక కొండ ఉంది ఏంటి సిద్ధాంత పరీక్ష స్వపరీక్ష అంటాడు ఆయన అంటే మన తాతలు ముత్తాతలందరూ హౌలగాండ్ల అందరూ అవివేకులు మూర్ఖులు ఈడు పెద్ద మీద పుట్టుకొచ్చాడు ఇప్పుడు ఏంటనుకున్నాం మా తాతగారు మా ముత్తాతగారు వాళ్ళు 10 తరాల నుంచి మేము ఈ బోధలో ఉన్నాం ఇప్పుడొచ్చి కాదంటాడు ఆయన ఏంటి స్వపరీక్ష ఏమక్కర్లా ఇలా మాట్లాడుతున్నామంటే నీలో బాగానే ఆ కొండ కిరణాలు బాగానే ఆ కొండ ప్రభావం ఆ కొండ యొక్క భావ తరంగాలు బాగా నిన్ను పిచ్చెక్కించేసినాయి నిన్ను మూర్ఖుడిగా తయారు చేసినాయి మా తాత ముత్తాతలు ఒక సిద్ధాంతాన్ని నమ్మారు నేను ఇప్పుడు సిద్ధాంతం మార్చుకోను అని క్రైస్తవుడు అంటుంటే మాది వేల సంవత్సరాల సనాతన భారతీయ సాంప్రదాయం మేము హిందువులం మా మతాన్ని మేము వదిలిపెట్టమని ఒక హిందువు అనడం తప్పేలాగా అవుతుందని నేను అంటున్నా క్రైస్తవుడు 4 తరాలు బట్టి మేము బోధలో ఉన్నాం సార్ ఇప్పుడు మేము దిద్దుకోం అంటున్నాడు ఇది సమంజసం అయితే ఎన్నో తరాల నుంచి మేమందరం ఈ హిందూ దేవతల్ని నమ్ముతున్నాం మేము ఇక యేసుని గురించి ఆలోచించేది మాకు అవసరం లేదు మా తాత ముత్తాతలందరూ మహామేధావులు యథార్థమైన దైవ భక్తి సాధకులు యోగులు మహామునిపుంగవులు ఎన్ని వేల సంవత్సరాల నుంచి మేము ఒక ధర్మంలో ఉన్నాం మేము దాన్ని విడిచిపెట్టాం ఎలా విడిచిపెడతాం అని వాళ్ళు అనడం మరి న్యాయమే కదా అని నేను అంటున్నాను మొదటి నుంచి ఒక బోధ నమ్మాను ఇప్పుడు సడన్గా కాదనేస్తే నా పరువేం కావాలి అని క్రైస్తవుడు అంటున్నాడు మొదటి నుంచి ఒక మతాన్ని నమ్మాము ఇప్పుడు కాదంటే మా పరువేం కావాలని వాళ్ళు అనటం న్యాయమే కావాలి బైబిల్ని నమ్మిన నీవే స్వపరీక్షకు ఇష్టం లేకపోతే నీకే ఇష్టం లేకపోతే బైబిల్ని ప్రామాణికంగా నమ్మిన నీవే సిద్ధాంత పరీక్షకు ఇష్టపడకపోతే ఒక అన్యమతములో ఉన్న వ్యక్తి ఎలాగ ఇష్టపడతాడు బైబిల్లో ఉన్నటువంటి సత్యమేదో వెదికి పరిశోధించి నా బోధ తప్పైతే దాన్ని వదిలేసి నా వచ్చే నూతన ప్రత్యక్షత ప్రకారం సత్యాన్ని నమ్ముతా అనే సౌజన్యం నీకు లేకపోతే వేల ఏండ్లుగా ఒక మతంలో ఉన్నవాడికి సువార్త చెప్పే హక్కు నీకెక్కడిది దిద్దుబాటును ప్రేమించని క్రైస్తవుడికి సువార్త చెప్పే హక్కు లేదు తన బోధను తాను దిద్దుకునే మనస్సు లేని క్రైస్తవుడికి ఇతర మతస్థులతో యేసును గురించి మాట్లాడే హక్కు లేదు ఎలా నువ్వు చెప్తావు నీ బోధను మార్చుకోగానే వాడి మతం వాడు మార్చుకోవాలా ఇంత మూర్ఖుడివి నీవు నేను మార్చుకుంటా నా బోధ చెప్పా నాకు చెప్పేవాడు కావాలి అందుకే వేరే వాడికి సువార్త చెప్పే హక్కు నాకుంది సరిగా చెప్పండి అన్నయ్య నేను మార్చుకుంటాను అనే మనసు ఎవరికైతే లేదో వాడికి సువార్త చెప్పే హక్కు లేదు 50వ కీర్తనలో ఇదే అని చెప్పింది నా కట్టడలు నీ నోట వచించదవేమి భక్తిహీనుడా దిద్దుబాటు నీకు అసహ్యం కదా అన్నాడు దిద్దుబాటు నీకు అసహ్యమైతే వేరే వాడికి నువ్వెందుకు బోధ చేస్తున్నావు నోర్మోయ్ అన్నాడు ప్రభునందు ప్రియులారా దిద్దుబాటు ఇష్టం లేని మూర్ఖులుగా మనం ఎందుకు తయారయ్యాం అంటే ఆ కొండగాడు చేసిన పని అహం రెచ్చగొడతాడు అబ్బో మీ తాతగారు మామూలు బోధకుడా
గుంపును స్థాపించిన ఆయన మహానుభావుడు అంతకన్నా గొప్పవాళ్ళు మమ్మల్ని మన మన తలకి మనకేం తెలుసండి సత్యం మన తలకాకే అర్థం అవుతుంది పెద్ద పెద్ద సేవకులు వాళ్ళందరూ వాళ్ళ వెనక మనం నడవాలంటే మనం పరీక్షించొద్దు ఈ పనికి మారినటువంటి ఆలోచన ధోరణి క్రైస్తవ సంఘంలోకి ప్రవేశపెట్టడానికి సాతానుగాడు కొన్ని చీకటి కొండలను ఏర్పాటు చేసి పెట్టారు ఇప్పుడు మనము ఈ కొండలను పెకలించేయాలి ఐక్యతను పాడు చేస్తున్న కొండలను మనం ఆజ్ఞాపించాలి ఈ ప్రసంగాన్ని క్లోజ్ చేస్తున్నా లాస్ట్ స్టేట్మెంట్స్ ఆఫ్ దిస్ మెసేజ్ చెప్తున్నా వినండి దేవుని సంఘము ఐక్యము కాకుండా ఏకము కాకుండా వ్యూహిత సైన్య సమ భీకర రూపిణి కాకుండా దేవుని ప్రజల మధ్య ఐక్యతను పాడు చేసే ఈ కొండలను మనము పెకలించి వేసి పాతాళ లోకానికి విసరుకొట్టాలి అలా విసరుకొట్టేటప్పుడు వాటిని మళ్ళీ లాక్కొచ్చే రబ్బర్ దారాలు మన తలకాయలో ఉండకుండా మనం జాగృత పడాలి ఐక్యతను చెడగొడుతున్న నిన్ను ఓ పర్వతమా గద్దిస్తున్నాను నీవెత్తబడి సముద్రంలో పడవేయబడ అంటాం పాతాళ లోకం చాలా దూరం కదా వీడెళ్ళి కొండగా అడక్కడ దాకా పోయి మళ్ళీ వచ్చేటప్పటికి రేపు పొద్దున అవుతుంది టైం అది మళ్ళీ వస్తాడు ఏంట్రా మళ్ళీ వచ్చావంటే అవును మేము వెళ్ళిపోయాము కానీ వీళ్ళు ఐక్యత ఇంకా ఇష్టం లేకుండానే ఉన్నారుగా ఎవడు బోధను వాడే విగ్రహంలాగా ఆరాధిస్తున్నాడుగా బోధల విషయంలో దిద్దుబాటు చేసుకొని ఏక సత్యంలో ఏకం కావడానికి ఇంకా సమాజం సిద్ధపడలేదు కదా మమ్మల్ని మీరు ఎల్లగొట్టి ప్రయోజనం ఏముంది మేము వెళ్ళిపోయాము అక్కడి నుంచి రబ్బరేసి లాగారు వీళ్ళు నేను ఇదే బోధలో ఉంటా నేను అదే బోధలో ఉంటా మా తాతయ్య రైట్ మా తాతయ్య రైట్ అని కూడా కీసులు ఆడుకుంటున్నారు కదా ఈ రబ్బర్ దారాలని లాగినాయి మళ్ళీ వచ్చేసి వెళ్ళిపోమని మీరు గద్దించారు రామ రండి రండి వీళ్ళు పిలిచారండి మళ్ళీ వచ్చేసి నిన్న చెప్పిన ప్రసంగానికి అదే టైటిల్ కొండలు మళ్ళీ వెనక్కి వస్తున్న కొండలు ఇవి ప్రభునందు ప్రియులారా యేసు రెండవ రాకడ సంఘానికి ఆశీర్వాదకరం ఈ నాశనపు కొండల రెండవ రాకడ మనకు వద్దండి అది పోకడు అదే పోకడు మళ్ళీ రాకుండా చేయి మళ్ళీ లాగకండి వాటిని